చంద్రబాబు కియాలి అంటే భారతీయ జనతా పార్టీనే డైరెక్ట్ గా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటది కదా, మధ్యలో ఈయన ఎందుకు? బేసిక్ గా ఈయన అసలు అడగాల్సిన పని ఏంటి? లేదా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎట్లాగా పదే పదే ప్రెషర్ చేస్తే బీజేపీ తెలుగుగా ఏం వాడుతుంది? రేపు పొద్దున మాకు ఎంపీ సీట్లో సగం ఇవ్వమనండి అంటది, ఇస్తారా? తెలుగుదేశం పార్టీ ఇచ్చి సస్టైన్ అవుతుందా? లేదు. అప్పుడైనా ఎన్డీఏలో చేర్చుకోమంటారు. ముందు ఎన్డీఏలో చేరాలంటే భారతీయ జనతా పార్టీకి ఈ ఏదైతే కుటుంబ పాలన అనే పదం వాడటానికి అర్హత ఉండదు. ఇక ఇప్పుడు మెయిన్ అది నిన్న ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, వాళ్ళకి చాలా తేడా ఉంది, వాళ్ళిద్దరి మధ్యన చాలా స్పర్ధ ఉంది. ఎందుకని, రెండు సార్లు చంద్రబాబు అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఉపయోగపడింది, కానీ భారతీయ జనతా పార్టీని పడగొట్టడానికి రెండు సార్లు కూడా ప్రయత్నించింది చంద్రబాబు. అదృష్టవశాత్తు 2019లో మళ్ళీ భారీ మెజార్టీతో బీజేపీ గెలిచింది కాబట్టి సరిపోయింది, కానీ లేదా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది.